సహజంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో మనం ఇందాక అనుకున్నప్పుడు బీజేపీ విజయాలలో ఇదొకటి చెప్పుకుంటూ వస్తున్నారని అనుకుంటున్నాము అట్లాగే కూడా చాలా వరకు సరిహద్దు రాష్ట్రాల్లో ఆర్మడ్ ఫోర్సెస్ అంటే మిలిటరీ బలగాలు కావచ్చు పారామిలిటరీ బలగాలు కానీ పనిచేసినప్పుడు వాటి మీద తరచూ ఈ ఆరోపణలు వస్తున్నాయి ఎస్పెషల్లీ మహిళల్ని వేధిస్తారంటే ఆరోపణలు ఎందుకు వస్తుంటాయండి ఇలా ఎందుకు జరుగుతుందంటారండి అక్కడ ఏంటంటే ముఖ్యంగా అస్సాం రైఫిల్స్ ఉంటారు ఎక్కువ ఆ ప్రాంతాల్లో మణిపూరు ఆ ప్రాంతాల్లో అస్సాం రైఫిల్స్ అదొక పారామిలిటరీ ఫోర్స్ మోస్ట్లీ ఆర్మీ వీళ్ళు ఉంటారు అందులో సో యాక్చువల్గా మీరు చూసుకుంటే రెండు మూడు సంఘటనలు జరిగాయి అక్కడ ఆర్మ్డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్ ఒకటి ఉంటుంది సో దాన్ని తీర్చివేయాలని చెప్పేసి పదహారు సంవత్సరాలు హిరాం షర్మిల అని ఒక ఆవిడ ఆవిడ ఇది చేయకుండా ఫ్లూయిడ్ మీదే ఉండింది ఆవిడ హిరాం షర్మిల ఆ తర్వాత అస్సాం ఈ వీళ్ళకున్న స్పెషల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఈ చట్టాన్ని తొలగించాలని ఐ థింక్ పన్నెండు మంది పదహారు మంది మహిళలు ఈ అస్సాం రైఫిల్స్ ఆఫీస్ ముందు నగ్నంగా వాళ్ళు ప్రదర్శన చేశారు ఇవన్నీ కూడా మనం చరిత్రలో చదివాం సో ఈ విధమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఇంత సెన్సిటివ్ ఇష్యూగా ఉన్నప్పుడు మహిళలు ఎప్పుడూ కూడా వాళ్ళ డిగ్నిటీ కాపాడడం అనేది చాలా ప్రధానమైన కర్తవ్యం మన ప్రభుత్వం యొక్క కర్తవ్యం ఒక మహిళ డిగ్నిటీతో జీవించాలి తల ఎత్తుకు ఎటువంటి భీతి లేకుండా భయం లేకుండా తిరగాలి అదే మహాత్మా గాంధీ గారు కూడా అన్నారు కదా ఎప్పుడైతే ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా ఒక మహిళ తిరగలుగుతుందో అప్పుడే భారతదేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చిందని అంటారు కానీ ఇప్పుడు బిక్కు బిక్కుమంటూ మా జీవితాలు ఉంటాయా లేవా ఈవెన్ కార్గిల్లో పనిచేసిన ఒక సైనికుడి యొక్క భార్య కూడా ఈ విధమైన వాళ్లలో ఈ విధమైన ట్రీట్మెంట్ దొరికిందని మనం చదివాం కాబట్టి ఇది ఒక సీరియస్ ఇష్యూ కాబట్టి ఈ ఇష్యూని వెంటనే పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది ప్రెసిడెంట్స్ రూల్ పెట్టండి లేకుంటే మన దగ్గర ఉంది రాష్ట్రపతి పాలన విధించవచ్చు ఎప్పుడైతే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఈ పబ్లిక్ ఆర్డర్ని మెయింటైన్ చేయకపోతుందో దానికనే మనం త్రీ ఫిఫ్టీ సిక్స్ పెట్టుకున్నాం రాష్ట్రపతి కొన్ని రోజులు విధించి దాన్ని పూర్వపథంలో తీసుకొచ్చి మళ్ళీ దాన్ని చేయొచ్చు ఆరు ముఖ్యమంత్రిని మార్చవచ్చు సో ఇలా రకరకాల పర్యాయాలు ఉన్నాయి సో ఆ పర్యాయాలను ఎందుకు తీసుకురావట్లేదు అన్నది ప్రతి ఒక్కరూ ఆలోచిస్తున్నారు ఎందుకు ఇది ఈ విధంగా దాంతో మళ్ళా రాజస్థాన్లో గొడవలు జరుగుతున్నాయి లేకుంటే వెస్ట్ బెంగాల్లో మహిళల మీద ఈ విధంగా అత్యాచారాలు జరుగుతున్నాయన్న ఇష్యూ తీసుకొచ్చారు ఆ విధంగా కంపేర్ చేసుకోకూడదు అప్పుడు ఏ ఏ ప్రభుత్వాలు ఇక్కడ ప్రతి మహిళలకు కూడా సంరక్షణ ఇచ్చే బాధ్యత ప్రభుత్వాలు ఇప్పుడు మీరు సుదీర్ఘకాలం సీబీఐలో పనిచేయడం జరిగిందండి చాలా వరకు మీరు ఇందాక అనుకున్నటువంటి కేసులు వాటిని కూడా చూస్తారు కదండి అయితే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ పడింది అన్న కేసులు ఏమన్నా మీకు స్ఫురణకు ఉన్నాయండి ఏంటంటే పొలిటికల్ ఇన్వాల్వ్డ్ వాళ్ళు ఉన్నవి చేశాం కానీ ఈ కేసులన్నీ కూడా హైకోర్టు నుంచి వచ్చిన కేసులు ఎందుకంటే సర్వసాధారణంగా ఏమవుతుందంటే రాష్ట్రాలు డైరెక్ట్గా సిబిఐకి ఇచ్చే కేసులు సీబీఐ తీసుకోదు మామూలు ఎందుకంటే ఒక రాష్ట్రంలో ఏదైనా ప్రతిపక్షం మీద చేయాలంటే సిబిఐకి రాస్తారు యాక్చువల్గా రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే కేసులు సిబిఐ జనరల్గా తీసుకోదు నైంటీ నైన్ పర్సెంట్ దానికి ఏమవుతుందంటే మళ్ళీ ఎవరో కోర్టులో రెడ్ పిటిషన్ వేస్తారు ఆ తర్వాత ఆర్గ్యుమెంట్స్ అయిన తర్వాత రెడ్ పిటిషన్ వేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ వివేకానందరెడ్డి మర్డర్ కేసు తీసుకుంటే అది కూడా ఫైనల్గా సిబిఐకి హైకోర్టు నుంచి వచ్చింది మిగతా కేసులు కూడా మీరు చూసుకుంటే నైంటీ నైన్ పర్సెంట్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు నుంచి కేసెస్ వస్తుంటాయి సో ఆ విధంగా ఏంటంటే కానీ అందులో పొలిటికల్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అంతే కానీ ఆర్డర్స్ అన్నవి హైకోర్టు సుప్రీంకోర్టు రావడం వల్ల ఈ సంస్థ చేయాల్సిందే దర్ ఇస్ నో అదర్ గో ఇప్పుడు రెడ్డి హత్య కేసు తీసుకున్నట్లయితే హైకోర్టు ఇన్వాల్వ్ అయ్యింది సిబిఐకి అప్పగించింది సిబిఐ విచారణ దర్యాప్తు చేస్తోంది అంత ముందు స్టేట్ గవర్నమెంట్ నుంచి కూడా దర్యాప్తు జరిగింది కానీ ఇప్పటికీ కూడా దర్యాప్తు ఇంకా ముందుకు వెళ్ళట్లేదు చాలా ఆలస్యం అవుతుంది జస్టిస్ ఈజ్ డిలేడ్ మీన్స్ జస్టిస్ ఈజ్ డినైడ్ అనేటువంటి ఒక సూక్తి కూడా ఉందండి మరి ఎందుకు జరుగుతుంది ఈ పర్టికులర్ కేసులో ఇలాగా అంటే ఎలా అవుతుందంటే ఈ కేసుల్లో కేసు పాతపడే కొద్దీ ఏంటంటే ఎవిడెన్స్ దొరకడం కష్టమవుతుంది ఎందుకంటే సాధారణంగా మర్డర్ కేసెస్ అవన్నీ ఏంటంటే స్పాట్లో కొంత ఎవిడెన్స్ జరుగుతుంది ఆ తర్వాత అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి అక్కడ ఎవిడెన్స్ జరుగుతుంది కేసు ఇది అయ్యే కొద్ది కూడా కొత్త కొత్త ఎవిడెన్స్ తీసుకురావడం కూడా కష్టమవుతుంది ఆ తర్వాత మధ్యలో కరోనా పీరియడ్ చాలా ఉంది తర్వాత అనేక పిటిషన్లు ఎందుకంటే ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్ ఎప్పుడైతే కేసుల్లో ఉంటారో వాళ్ళు కింది కోర్టు నుంచి హైకోర్టు హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు ఇవన్నీ కూడా వేస్తుంటారు సో అది కూడా ఒక డిలే కారణమవుతుంది ప్రస్తుతం మీరు చూసుకుంటే మొత్తం భారతదేశంలో సుమారుగా నాలుగున్నర నాలుగు కోట్ల అరవై లక్షల కేసులు పెండింగ్ ఉన్నాయి సుప్రీంకోర్టులో ఒక అరవై వేల కేసులు హైకోర్టులలో సుమారుగా ఐ థింక్ ఒక ఐదారు యాభై లక్షల కేసులు ఎన్నో ఉన్నాయి మిగతా నాలుగు కోట్లు అన్నవి మిగతా లోవర్ జుడిషియరీలో పెండింగ్ ఉన్నాయి కాబట్టి ఈ కేసులు ఏంటంటే ఇవన్నీ కూడా ఒక కన్వేయర్ బెల్ట్ లాగా నడుస్తుంటాయి ఈ సంవత్సరం కేసులు వచ్చే సంవత్సరం కేసులు ఆ వచ్చే సంవత్సరం కేసులు ఆ విధంగా చేసుకుంటూ వెళుతూ ఉంటే ఏమవుతుందంటే టైం పడుతుంది అందుకని అందుకని వీళ్ళు ఏం చెప్ప చెప్పారంటే ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారి మీద కేసులు త్వరగా పరిష్కరించడానికి స్పెషల్ కోర్ట్స్ ఏర్పాటు చేయమని కూడా జరిగింది అశ్విని కుమార్ ఉపాధ్యాయ గారని ఆయన పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేస్తే ఆ సందర్భంగా సుప్రీంకోర్టు చెప్పింది దానివల్ల ప్రజాప్రతినిధుల కోర్టులని ఇప్పుడు కూడా మీరు చూస్తుంటే కొన్ని ఎలక్షన్లు తీర్పులు ఇవన్నీ కూడా వస్తున్నాయి వాటిలో సో ఇవన్నీ చేయాలి కానీ ఏంటంటే ఇంత బ్యాక్లాగ్ ఉన్నప్పుడు మీకు ఆటోమేటిక్గా టైం ఆ విధంగా ఏమవుతుందంటే జస్టిస్ డిలేడ్ డీజ్ జస్టిస్ డినైడ్ సాక్షులందరూ కూడా ఎప్పుడో వాళ్ళు చెప్పి ఉంటారు ఆ తర్వాత వాళ్ళ మెమరీలో ఉండకపోవచ్చు వాటిని మళ్ళీ గుర్తు చేసుకోవడం ఇవన్నీ కూడా తర్వాత ఏంటంటే మనం ఎంటైర్ జ్యుడిషియల్ లీగల్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంటాం ఈ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ అంతా కూడా బ్రిటిష్ వాడు రాసింది ఆ తర్వాత చాలా తక్కువ మార్పులు వచ్చాయి ఇప్పుడు మన ఇండియన్ పెయినల్ కోడ్ తీసుకుంటే మీకు అది ఎయిటీన్ సిక్స్టీ వన్ తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ చేసుకుంటే ఎయిటీన్ సెవెంటీ టూ తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సిఆర్పిసి ఏదైతే చేస్తున్నామో యాక్చువల్గా ఒరిజినల్గా ఎయిటీన్ నైంటీ ఎయిట్ అందులో కొద్ది మార్పులు నైన్టీన్ సెవెంటీ త్రీలో తెచ్చుకున్నాం అదర్వైజ్ అలాగే ఉంది అందులో ఏంటంటే మన యాక్సిమ్ ఏంటంటే మన ఇది ఒక వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషి శిక్షించబడకూడదు అన్నది మనం లెట్ హండ్రెడ్ పీపుల్ హూ ఆర్ అక్యూజ్డ్ ఆఫ్ అన్ అఫెన్స్ లెట్ దెమ్ గో స్కాట్ ఫ్రీ బట్ వన్ ఇన్నోసెంట్ షుడ్ నాట్ బి పనిష్డ్ అన్నది మన దాంట్లో తర్వాత ఎవరి మీద అయితే అభియోగాలు మోపబడ్డాయో వారికి ఆపర్చునిటీ దొరకాలి ప్రతి చోట వాళ్ళ ఇన్నోసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళ నిర్దోషిత్వత్వాన్ని సిద్ధం చే సిద్ధం సిద్ధి సిద్ధం చేసుకోవడానికి కానీ ఆర్ టు ప్రూవ్ వాళ్ళు అన్ని కోర్టులో వాళ్ళకి అవకాశం కలగాలి అని వీటన్నింటిని కన్సిడర్ చేసుకుని రెండు వేల మూడవ సంవత్సరంలో మల్లిమత్ కమిషన్ ఒకటి ఏర్పాటు చేయింది వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జస్టిస్ మల్లిమత్ అని ఆయన ఆధ్వర్యంలో ఒక క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ రిఫార్మ్స్ మీద కోసం వాళ్ళు బ్రహ్మాండమైన పుస్తకం సబ్మిట్ చేశారు చట్టాలలో ఏ విధమైన మార్పులు రావాలి అని వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఆ విధమైన మార్పులు ఇప్పటివరకు అందులో ఏమీ రాలేదు అది అలాగే ఉంది ఎన్నో రికమెండేషన్స్ వస్తాయి పోలీస్ రిఫార్మ్స్ వస్తాయి ఈ రికమెండేషన్ కానీ ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ నోచుకోం కాబట్టి మళ్ళీ పాత పద్ధతిలోనే మనం ముందుకు వెళుతూ ఉన్నాం కాబట్టి బేసిక్గా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో మార్పులు రావాలి ఆ తర్వాత వచ్చేసి మన విధానంలో మార్పు రావాలి